ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట లారీ ఓనర్స్ కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మండపేట బైపాస్ రోడ్ లో ఉన్న లారీ యూనియన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా లారీ యూనియన్ అధ్యక్షులు దుగ్గన నాగరాజు, సెక్రటరీ వాకపల్లి స్వామినాయుడు, మస్తాన్ చౌదరి విచ్చేశారు. నూతన అధ్యక్షులుగా గరికపాటి శేషారావు, ఉపాధ్యక్షులుగా డి వెంకట్రా నాగేశ్వరరావు, సెక్రటరీగా చంద్రు శ్రీవర ప్రకాష్, మిగిలిన నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండపేట లారీ ఓనర్స్ కల్చరల్ అసోసియేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు పైబడి పూర్తి చేసుకుంది. ఈ లారీ యూనియన్ కు సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. పాత కార్యవర్గం కాలపరిమితి పూర్తి కావడంతో మండపేట బైపాస్ రోడ్డులో ఉన్న లారీ యూనియన్ కార్యాలయం వద్ద నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా లారీ యూనియన్ అధ్యక్షులు దుగ్గన నాగరాజు, సెక్రటరీ వాకపల్లి స్వామినాయుడు, మస్తాన్ చౌదరి విచ్చేశారు. అనంతరం మండపేట లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా గరికపాటి శేషారావు, ఉపాధ్యక్షులు డి వెంకట నాగేశ్వరరావు, సెక్రటరీ చుండ్రు శ్రీవర ప్రకాష్, గౌరవ అధ్యక్షులుగా వేగుల్ల జోగేశ్వరరావు, మల్లిపూడి గణేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా గుమ్మల్ల శ్రీనివాసరావు, కోశాధికారి మల్లికార్జునరావు, గౌరవ సలహాదారుగా పిల్లి శ్రీనివాస్, మిగిలిన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరందరికీ జిల్లా అధ్యక్షులు దుగ్గిన నాగరాజు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన కార్యవర్గం తమ లారీ ఓనర్స్ అసోసియేషన్ పటిష్టానికి కృషి చేయాలని, అలాగే తమ సభ్యులకు ఎటువంటి కష్టం వచ్చినా నూతన కార్యవర్గం అండగా నిలబడాలని, అందుకు కావలసిన సహకారం జిల్లా లారీ యూనియన్ ద్వారా తాము అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్, డ్రైవర్లు, క్లీనర్లు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఇంకా మన పక్కవాడికి నేను చెప్పేది ఒకటే, మన భారతీయ దీపం జగదర్శన్ గారు మనకు ఎవరైతే ఇందులో ఖచ్చితంగా నాకు ఇద్దరు మళ్ళీ తెలిసింది, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ లారీ చూసిందే బాడీలు కంటిన్యూ అవుతారండి. అంటే ఇవాళ సపోజ్ సెప్టెంబర్ అయిపోతుంది కాబట్టి అప్పుడు నెలలోపు ఎవరికైతే కమిటీలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బాడీ తీసుకోవాలి. లేదంటే నవంబర్ పట్టించా వాళ్ళే ఇరవై అవుతుంది బాడీలు పదవి. అదే రకంగా ఈ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కొంతమందికి, వాళ్ళు కూడా పూర్తిగా ఈ రోజు నుంచి ప్రోగ్రామ్స్ సంబంధించిన ఎటువంటి లావాదేవీలు చేయకూడదు. వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే నా భార్య పేరు ఉందనో లేకపోతే నా కొడుకు పేరు ఉందో చూడదండి. ఏదైతే మన బాధ్యత పదలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుంచి ప్రోగ్రామ్స్ ఉంది ఎటువంటి లావాదేవీలు చేయకూడదు. చేస్తే మాత్రం మన జిల్లా మీద చూసుకోబట్టి వాళ్ళు కూడా మనకి సభ్యులో రద్దీ ఉండదు జరుగుతుందండి. ఇవి కాకుండా మనం ఈరోజు తీర్మానం చేసి ఏంటంటే మనం రేపు లోడింగ్ పిలవాలంటే ముందు రోజు సాయంత్రం 4 గంటల 6 గంటల ఇటెంట్ పెట్టుకోవాలండి. అదే రకంగా లారీ వాహన అందరూ ఐకమత్యంగా ఉండాలి. యూనియన్ సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక్కడిగా ఉండి పోరాడాలి. బోర్డు మీద ఉన్న సభ్యులతో బోనస్ గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా బోర్డు సభ్యులను ఎదిరించి అవమానించి మాట్లాడితే వారి మీద బోర్డు తగిన చర్యలు తీసుకోబడను. అదే రకంగా సభ్యత్వాలు ఏదో ఉన్నాయో మనం ఇప్పుడు మనం 10 ఏళ్ళకి సభ్యత్వం ఇచ్చాం. ఇప్పుడు పచ్చకల దానికేమో కొత్త సభ్యత్వం కావాలంటే 10,000 రూపాయలండి. రేపు కొండదానికి కానీ కోటిన్నర కానీ అయితే 15,000 రూపాయలు. 6 చక్రాలకి అయితే 5,000 రూపాయలండి కొత్త సభ్యత్వాలకే. ఒకవేళ వాటర్ బండి అమ్ముకుని వేరే బండి కొనుక్కుంటే పచ్చకరాలకి అయితే 5,000, 6 చక్రాలకు 3,000 అండి, కొలదారు 14 నెలలకేమో 8,000. ఇది అందరూ అంగీకారం అయితే చెప్పండి, అభ్యంతరం ఉంటే చెప్పండి. లేదనే అందరూ ఆమోదించిన ఇది ఇది ఎవరికైనా అభ్యంతరం ఉంటే మాత్రం చెప్పండి. యూనియన్ రసీదు కూడా 10 టైర్లు 12 టైర్లు 14 టైర్లు యూనియన్ 130 రూపాయలకి, అలాగే మన వాహన సీజన్ 20 రూపాయలండి. లారీ వాండర్ అసోసియేషన్లో నూతనంగా బాడీ ఎన్నుకోవడం జరిగింది. అందరూ వాండర్లో సలన దీవెనలతో ఆనందంగా బాడీని ఎన్నుకోవడం జరిగింది. మెండపేట లారీ అసోసియేషన్లో మంచి రోజులు వస్తాయని, మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలు కూడా వీళ్ళు చేసిన పరిపాలన చాలా బాగా చేస్తారని, లారీ వాండర్కి అందుబాటులో ఉంటారని చెప్పేసి వాండర్లను అందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యమైన విషయం మన ప్రకాష్ గారు సెక్రటరీగా, మన చౌదరి గారు ప్రెసిడెంట్ కింద, మన జాయింట్ సెక్రటరీ మన గుమ్మ సీని గారు, టెజరీ గారు, మల్లికార్జునరావు గారు, వైస్ ప్రెసిడెంట్గా దంగేటి నాగేశ్వరరావు గారు, గౌరవ సలహాదారుల కింద మన సీని గారు ఎన్నుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే
ఈరోజు ఏగిలి జోగేశ్వరరావు గారు ఆయన కోసం చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి. లారీ అసోసియేషన్లో అంటేనే జోగేశ్వరరావు గారు, జోగేశ్వరరావు అంటే లారీ అసోసియేషన్లో మరి మోటార్ బిల్లు చాలా అనువైన ఎత్తైన, అలాగే మా ఈయన కూడా ఆయన సలహా చూస్తాడని చెప్పేసి ఆయన కూడా గౌరవ జ్యోతి కింద పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా గణేష్ గారిని కూడా గౌరవ జ్యోతి కింద పెట్టుకోవడం జరిగింది. ఈరోజు అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ తోట తిరుమూర్తి గారు కూడా దీన్ని పూర్తిగా సహకరిస్తూ దీన్ని బాగుండాలని కోరుకునే వ్యక్తి అయినా కూడానే ఆయనకు కూడా మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎక్కిన బాడీని కూడా చల్లగా చూడాలని తోట తిరుమూర్తి గారు కూడా కోరుకుంటూ ఈరోజు నీ నూతన బాడీ కూడా అందంగా జరిపిస్తారని చెప్పేసి మెండబడి నన్ను చాలా అభివృద్ధి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ అందరు కూడా చెప్పుకుని సెలవు తీసుకుంటున్నాను. మండపేట లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నుకున్నాడు సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వరకు చేసిన కమిటీ ఏదైతే ఉందో ఇప్పుడు కొత్త కమిటీ కూడా అదే రకంగా వాళ్ళు మనిపించేలాగా ఈ కొత్త కమిటీ కూడా మరింత యూనియన్ అభివృద్ధికి సహకరించాలని చెప్పి ఏదైతే మనకి ఎప్పటి నుంచి ఉన్న సమస్య ఉంది, ఏది మన సొంత స్థలం అన్నదే మన కలది మన అసోసియేషన్ సభ్యులందరికీ దాన్ని నెరవేర్చే విధంగా ఈ కొత్త కమిటీ ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా మన జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబ్జీ గారు సహకారంతో తొందరలోనే మన ఎమ్మెల్యేస్తో కూడా మీటింగ్ చేసుకుని రెండు ఇళ్ళని కలిపి రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.